అండ్ మహానాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర రాణా గారు ప్లే చేశారు. మాకు టీజర్ ట్రైలర్స్ చూసిన తర్వాత అసలు చాలా బాగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. యంగ్ చంద్రబాబు నాయుడు గారిని చూడడం మేము, మాకు తెలిసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక లుక్ లో తెలుసు, మా జనరేషన్ కి ఒక కొత్త లుక్ చూపించారు మీరు చంద్రబాబు నాయుడు గారిది. సో ఆ మేకింగ్, ఆ థాట్ అంతా ఎవరిది సార్? రాణా గారు అయితే బాగుంటారు ఈ క్యారెక్టర్ కి. అందరు కలిసి అనుకుందండి, కృష్ణ గారు ముందు ప్రపోజ్ చేశారు, దాన్ని ఇమ్మీడియట్ గా అసలు వేరే రెండు ఆలోచన లేకుండా అందరం కూడా చాలా బాగుంటాడు అనుకున్నాం. బికాజ్ వి నీడ్ ఆల్సో ఎ పర్సన్ అంటే ఎప్పుడు రానని మా గడ్డం తలబాటు చూసి సరే. అఫ్కోర్స్ బాహుబలి అది చేశారని, బాహుబలి వాజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ టోటలీ ఫోకులర్. అండ్ సో వి నీడ్ ఎ పర్సన్ ఆఫ్ సమ్ స్టేటస్ ఆర్ ఏమిటో మనం ఇమేజ్ ఫస్ట్, అది పాయింట్. ఎవరైనా సరే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టే చేయాలి అది. సో ఈ పేరు వచ్చేసరికి వి ఆల్ ఇమీడియట్గా వి స్టూడ్ ఫర్ ఇట్. రాణా అయితే బాగుంటాడు డెఫినెట్ కానీ. అండ్ మొదటిసారి మాత్రం చూసినప్పుడే వాజ్ రియలీ షాక్. అంటే చెప్పడం కూడా జరిగింది కదా, అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొన్ని కొన్ని మీరుతో ఐడెంటిఫై అవుతుంటావు బయట కూడా. సో జనంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ పేర్లు, ఆ సినిమాల పేర్లు కానీ, టైటిల్స్ పేర్లు కానీ వాటితో ఐడెంటిఫై అవుతూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాలు. అలాగే రాణా గడ్డంతో చూస్తేనేమో ఒకలా ఉంటాడు, గడ్డం లేకుండా బహుశా చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకమైన పాత్ర సినిమాలు. అఫ్కోర్స్ ఆ క్రైసిస్ జరిగిన క్రైసిస్ అండ్ ఫస్ట్ బిగినింగ్ ఇన్వైట్ చేసి పార్టీని గ్రామస్థాయి వరకు కూడా పటిష్టం చేయమని చెప్పడం, ఎందుకంటే పార్టీ అన్నది ఎంతో మంది లీడర్స్ ఉంటారు. అంటే ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి. సో అన్నప్పుడు హీ డింట్ హ్యాడ్ ఎ పర్సన్ ట్రూలీ ఆన్ హూమ్ హీ కుడ్ డిపెండ్. మై పర్సన్ అన్న వాళ్ళు ఆయనకి ఎవరు అందుబాటులో కనిపించలేదు, ఆయనకి అనిపించలేదు. ఆయన దెన్ హీ ఇన్ మై అండ్ ఆస్కింగ్ నౌ యూ గో నాట్ యాజ్ ఎ లీడర్. దాని కౌంటర్ డైలాగ్, మంచి డైలాగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి కూడా, రాణా గారికి కూడా. ఇప్పటి నుంచి నేను ఒక పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని, పాలేరులో పనిచేస్తాను పార్టీ కోసం. అలాగే ఆయన కష్టపడ్డాడు ఆయన పార్టీ కోసం. అప్పుడు ఇవన్నీ నడపడం అయితే ఏంటి, స్కూల్ పొలిటికల్ క్లాసెస్ అవన్నీ కూడా అప్పుడు నడపడం జరిగింది. అవన్నీ కూడా త్వరత సంక్షోభం మెయిన్. ఈ క్రైసిస్ వచ్చినప్పుడు హౌ వీ డెల్ట్ విత్ ద క్రైసిస్ అండ్ కొన్ని కొన్ని అంటే అభిమానంతో కూడిన ఆత్మాభిమానం ఉంటాం. కొన్ని కొన్ని ఇచ్చే సజెషన్స్తో మనం చేసే తప్పులు, వాటిని ఎలా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు, కొన్ని వాటిని ఎలా మళ్ళీ సర్దుబాటు చేసి దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడం, అడ్మినిస్ట్రేషన్ని అట్లా, ఈ మూడు పాయింట్లలో హైలైట్ చేసుకుంటూ వెళ్ళాం చంద్రబాబు నాయుడు. వాజ్ ట్రూ ఆల్సో. అండ్ మహానాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర రాణా గారు ప్లే చేశారు. మాకు టీజర్ ట్రైలర్స్ చూసిన తర్వాత అసలు చాలా బాగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. యంగ్ చంద్రబాబు నాయుడు గారిని చూడడం మేము, మాకు తెలిసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక లుక్ లో తెలుసు, మా జనరేషన్ కి ఒక కొత్త లుక్ చూపించారు మీరు చంద్రబాబు నాయుడు గారిది. సో ఆ మేకింగ్, ఆ థాట్ అంతా ఎవరిది సార్? రాణా గారు అయితే బాగుంటారు ఈ క్యారెక్టర్ కి. అందరు కలిసి అనుకుందండి, కృష్ణ గారు ముందు ప్రపోజ్ చేశారు, దాన్ని ఇమ్మీడియట్గా అసలు వేరే రెండు ఆలోచన లేకుండా అందరం కూడా చాలా బాగుంటాడు అనుకున్నాం. బికాజ్ వి నీడ్ ఆల్సో ఎ పర్సన్ అంటే ఎప్పుడు రానని మా గడ్డం తలబాటు చూసి సరే. అఫ్కోర్స్ బాహుబలి అది చేశారని, బాహుబలి వాజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ టోటలీ ఫోకులర్. అండ్ సో వి నీడ్ ఎ పర్సన్ ఆఫ్ సమ్ స్టేటస్ ఆర్ ఏమిటో మనం ఇమేజ్ ఫస్ట్, అది పాయింట్. ఎవరైనా సరే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టే చేయాలి అది. సో ఈ పేరు వచ్చేసరికి వి ఆల్ ఇమీడియట్గా వి స్టూడ్ ఫర్ ఇట్. రాణా అయితే బాగుంటాడు డెఫినెట్ కానీ. అండ్ మొదటిసారి మాత్రం చూసినప్పుడే వాజ్ రియలీ షాక్. అంటే చెప్పడం కూడా జరిగింది కదా, అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొన్ని కొన్ని మీరుతో ఐడెంటిఫై అవుతుంటావు బయట కూడా. సో జనంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ పేర్లు, ఆ సినిమాల పేర్లు కానీ, టైటిల్స్ పేర్లు కానీ వాటితో ఐడెంటిఫై అవుతూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాలు.
అలాగే రాణా గడ్డంతో చూస్తేనేమో ఒకలా ఉంటాడు, గడ్డం లేకుండా బహుశా చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకమైన పాత్ర సినిమాలో? అఫ్కోర్స్ ఆ క్రైసిస్ జరిగిన క్రైసిస్ అండ్ ఫస్ట్ బిగినింగ్ ఇన్వైట్ చేసి పార్టీని గ్రామస్థాయి వరకు కూడా పటిష్టం చేయమని చెప్పడం, ఎందుకంటే పార్టీ అన్నది ఎంతో మంది లీడర్స్ ఉంటారు, అంటే ఎవరి స్వార్థాలు వాడుకుంటాయి. సో అన్నప్పుడు హీ డిడ్ంట్ హ్యావ్ ఏ పర్సన్ ట్రూలీ ఆన్ హూమ్ హీ కుడ్ డిపెండ్. మై పర్సన్ అన్నవాళ్ళు ఆయనకి ఎవరు అందుబాటులో కనిపించలేదు, ఆయనకి అనిపించలేదు. దాన్ హీల్ ఇన్ మై అండ్ ఆస్కింగ్ నౌ యూ